కానరాని పారిశుద్ధ్యం, కనిపించని స్వచ్ఛభారత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఎక్కడా చూసిన గడ్డి, పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం. అంతేకాదు, కాలేజీ హాస్టల్ పక్కనే డ్రైనేజీ, అది ఒక చెరువును తలపిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది ప్రభుత్వ షెడ్యూల్, కులుముల అభివృద్ధి శాఖ యొక్క వైఖరి. రాజేందర్ టూంగ్ లేని ఏరియా నేను ఉండేది. పక్కన బీసీ హాస్టల్ వాటర్ మొత్తం పిల్లలు స్నానం చేసిన మురుగునీళ్ళు అన్ని వచ్చేసి మా ఇల్లు పక్కన ఉంటున్నాయి. మొత్తం మురికాలలో తయారైపోయి దోమలు అయిపోయినాయి. బాగా దోమలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. వృత్తినిస్తే ఈ మిల్లులో మేము పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 7 వరకు ఉంటున్నాము. దోమలు బాగా వస్తున్నాయి, దయచేసి దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాము.